రామచంద్రపురం అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మైపాల్రెడ్డి అన్నారు. రామచంద్రపురం డివిజన్ పరిధిలోని శ్రీనివాస నగర్ కాలనీలో 8 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న సిసి రోడ్డు వరద నీటి కాల్వ నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్ పుష్ప నగేష్ తో కలిసి ఎమ్మెల్యే మైపాల్రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేలా సంబంధిత ఉన్నత అధికారులతో చర్చించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గోవింద్, సర్కిల్ అధ్యక్షుడు పరమేశ్ యాదవ్, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆదర్శరెడ్డి, ఉపాధ్యాయులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు రామచంద్రాపురం టౌన్లో హై స్కూల్ ఆవరణంలో వాటర్ లోపల రాకుండా డ్రైనేజ్ కానీ సీసీ రోడ్ కానీ 8 లక్షల రూపాయలతోటి ఈరోజు జిహెచ్ఎంసీ ఫండ్స్ నుంచి కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పుష్ప నగేష్ యాదవ్ గారు, ఆదర్శరెడ్డి గారు, భారతీనగర్ గారు, స్థానిక ప్రముఖులు, పత్రికా సోదరులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ హై స్కూల్ అనేది గతంలో భూపాల్ రెడ్డి ఎమ్మెల్సీ గారు ఎన్నో చదువుకున్నది అని చెప్తూ ఉంటారు. దీన్ని తప్పకుండా అన్ని రకాల పిల్లలకు రూమ్స్ కానీ ల్యాబ్స్ కానీ అన్ని రకాల దీనికి వసతులు సమకూర్చడానికి అన్ని చాలా లోపల ఉండే దానికి లెవెలింగ్ అంతా చేస్తూ ఉన్నాం. తప్పకుండా ప్రభుత్వ పాఠశాల చదువుతున్న పిల్లలకు అన్ని వసతులు మొన్ననే మీరు చూసారు, జూనియర్ కళాశాలది పెద్ద ఎత్తున దానికి అన్ని వసతులు కలిగించి అక్కడ దానికి పిల్లలకు అందించడం జరిగింది. దాంతోపాటు ప్రభుత్వ పాఠశాల చదువుతున్న పిల్లలకు తప్పకుండా అన్ని రకాల వసతులు కల్పించే విధంగా మేమందరం సాయశక్తుల కృషి చేస్తామని తెలియజేస్తాం.